चंदा मामा विन रावना कदा विंटे मनसु वंटे पद कोटलेमो रेपोदिगार पेल्लि पिल्ल कोडिते नी पेरु पेट्टुकुंटा प्लीज प्लीज బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈ కూలర్ గాలేమో కానీ సౌండ్ ఎక్కువస్తుంది. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. సో ఫ్రిడ్జ్ వచ్చేసింది, కూలర్ వచ్చేసింది. సో ఫ్రిడ్జ్ వచ్చేసింది కాబట్టి ఇవాళ బేగం బజార్ పోయి చేపలు తెచ్చుకుందాం మనం. యాక్చువల్లీ నేను అది చేపలు 1 వీక్ ఏమి ఉంటాయి అనుకున్నా, కాకపోతే 1 వీక్ ఉండవంట. 2-3 డేస్ అంట, 2-3 డేస్ మ్యాక్స్ అంట. అది చూద్దాం మరి, అలా పోయి తీసుకుంటా. ఏం చేస్తారంటే ఇలా ఇవాళ 1 కిలో తీసుకుంటా, పెట్టి చూస్తా ఎన్ని రోజులు వస్తాయో. ఒకవేళ 2 డేస్ వరకు మన చూడుంటే తర్వాత మన పిల్లలు వస్తున్నాయి అంటే ఇక 2 డేస్కి ఒకసారి పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది అట్లన్నమాట. ఇంకేంది, సో దట్స్ ఇట్. అండ్ డైట్లో కూడా కొంచెం చేంజెస్ చేసిన. ఇవాళ ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ వీడియో లాగా చేస్తా, మొత్తం చూపిస్తా చూడండి. అండ్ యా, దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్. లెట్ మీ ఇట్. ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ లా ఫస్ట్ డ్రింక్ వచ్చేసి బ్లాక్ కాఫీ అన్నమాట. పొద్దున్న లేవగానే బ్లాక్ కాఫీ తాగాలి, లేకపోతే మనకి దమాక్ పనిచేయదు. ఎట్లా అంటే అడిక్షన్ అయిపోయింది, పొద్దున్న లేవగానే బ్లాక్ కాఫీ తాగాలి. గైస్, బేగంపేట పోయి చేపలు తీసుకొచ్చిన. సో ఇలా మన అన్నయ్య మాస్టర్ షెఫ్ నచికేతన్ గారు చిల్లీ చికెన్ చేస్తున్నాం మాట. ఏంది మరి, బాగా చిల్లీ చికెన్ అన్నావు. కర్రీ వద్దు, నాకు ఫ్రై కావాలి, పెట్టద్దు. సో ఇలా అంటే నేను వీడియోలు చేస్తున్నా కదా, దాన్ని చూసి ఏం వంటలు చేసుకుంటున్నావు బాడాకో, ఏం చేయనీకి వస్తలేదు నీకు, నేను చేస్తా చూడి అలా అని చెప్పి వచ్చాడు. సో చూద్దాం మరి ఎలా చేస్తాడు. ఏమో పేషెంట్ ధర బయటకు పోయిరాగానే ఎండలా ఫ్రూటీ తాగుతుంది, చూస్తాం అన్ఫిట్ మాగడాలి ఇట్లా. టైంకి కరెంటు పోయింది, కరెంట్ ఎందుకు ఇట్లా ఆడుతుందో అర్థమవుతలేదు. మావాడు వెళ్ళిపోయిండు, అని లేట్ అవుతుంది అని పడి వెళ్ళిపోయిండు. సో అది రెసిపీ చెప్పిండు, చూడాలే. చిల్లీ చికెన్ కాదు, నార్మల్ చికెన్, చికెన్ ఫ్రైది. ఆడేదో రెసిపీ చెప్పిండు గిట్ల 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 ఇరా టేస్ట్ ఉంటుంది అని చెప్పి. సో అది ఇప్పుడు ట్రై చేద్దాం, ట్రై చేసి చూద్దాం అదనమాట. సో డైట్లో చేంజెస్ చేసిన, డైట్లో ఏం చేంజెస్ చేసినారా అంటే, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మార్నింగ్ మీల్ ఏమో ఓట్ మీల్ పెట్టుకున్నాను. ఓట్ మీల్స్లో ఓట్స్ క్వాంటిటీ కొంచెం పెంచినాను. లైక్ ఇప్పుడు ఫస్ట్ ఏమో 30 గ్రామ్ వే ప్రోటీన్ స్కూప్తోని 1 స్కూప్ వేస్తుండే, ఇప్పుడేమో 2 స్కూప్స్ వేస్తున్నా ఓట్స్. ఓకే, సో తర్వాత 1 స్కూప్ వే ప్రోటీన్ వేసేసి పాలు అదే చిన్న పాల ప్యాకెట్ 200 ml 250 ml అది ఉంటుంది కదా పాల ప్యాకెట్. సో ఆ పాల ప్యాకెట్ వేసేసి దాన్ని అది ఓట్స్ ప్రిపేర్ చేసుకొని తినేసి ఆఫ్టర్నూన్ వచ్చేసి లైక్ లంచ్ ఏదైతే ఉంటుందో లంచ్లో వచ్చేసి కార్బోహైడ్రేట్స్ తీసుకోవట్లేదు, కంప్లీట్ ప్రోటీన్ తీసుకుంటున్నాం. కంప్లీట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ కీరా తింటున్నాం. కీరా తిని కంప్లీట్ ప్రోటీన్ జస్ట్ చికెన్ ఫ్రై చేసుకొని కాలిఫ్రై చికెన్ ఒకటి తింటున్నా. సో అండ్ నైట్ వచ్చేసి నైట్ ఒక 50 గ్రామ్ పాస్తా అండ్ నిన్న చికెన్ తిన్నా 50 గ్రామ్ పాస్తా ప్లస్ చికెన్ తిన్నా. ఇవాళనేమో ఫిష్ తిందాం, 50 గ్రామ్ పాస్తా ప్లస్ ఫిష్ చేసుకొని తిందాం ఇవాళ. సో అట్లా అనమాట, ఇట్లా తీసుకోబోతున్నా డైట్ని. కొంచెం ఏమనుకుంటారా అంటే, సరే డెఫినేషన్ అంటే సి ఓకే, ఇప్పుడు వీకెండ్స్ వచ్చేసి చీట్ చేద్దాం, వీకెండ్స్ వచ్చేసి చీట్ తిందాం, అదో ఏదో తిందాం మంచి చేద్దాం. కాకపోతే ఈ వీక్ మొత్తం అన్నా కొంచెం స్ట్రిక్ట్గా చేద్దాం అని చెప్పి అనుకున్నా. సో అందుకని చెప్పి వీక్ మొత్తం అన్నా జర డెఫిసిట్లో ఉండి మంచిగా చేస్తా, తర్వాత వీక్ డేస్లో చీట్ తిన్నా కూడా వీకెండ్స్లో చీట్ తిన్నా కూడా ఏం కాదు, నడిచిపోతుందిలే అని చెప్పి. సో ఇట్లా చేస్తున్నా అనమాట. అండ్ ద బెస్ట్ పార్ట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దిస్ డెఫిసిట్ అండ్ ఇది ఏంద్రా అంటే, ద మజిల్ కాంట్రాక్షన్ అనేది నాకు కొంచెం మంచిగా అనిపించింది. లిటరల్ నైట్ పుల్ వర్కౌట్ చేసి ఉండే. సో పుల్ వర్కౌట్ నాకు నా బ్యాక్ వచ్చేసి వీక్ మజిల్ అనమాట, అంటే థిక్నెస్ ఉండదు. ఎందుకంటే నా బ్యాక్లో నా స్టోర్ ఫ్యాట్ స్టోర్ అయ్యేది కొంచెం బ్యాక్లో ఎక్కువ స్టోర్ అవుతుంది నాకు. అంటే బ్యాక్ అంటే ఏం ముడ్డిలా కాదు, ఈ బ్యాక్ మజిల్స్లా. ఓకేనా, సో అనమాట. సో బ్యాక్లో స్టోర్ అవుతుంది, సో అందుకే మీకు థిక్నెస్ కనపడదు, అంటే మొత్తం ఆ కటింగ్స్లో థిక్నెస్ కనపడదు, విడుతుంటుంది. విడితే ఎంత కావాలో అని ఉంటుంది, చూడ ఉంటుంది బ్యాక్ నాది, కాకపోతే థిక్నెస్ అనేది కనపడదు. సో
ఎట్లవుతారంటే నాది ఎక్కువ బ్యాక్ ఫీల్ అవ్వదు, బ్యాక్ వర్కౌట్ చేసినప్పుడు ఎక్కువ నాకు చాలా మటుకు బ్యాక్ ఫీల్ అవ్వదు అనమాట. ఓకే, సో నిన్న ఫర్ ది ఫస్ట్ టైం నేను బాడీ వెయిట్ రోస్ కొట్టేటప్పుడు కానీ ఆ పుల్అప్స్ కొట్టేటప్పుడు కానీ బ్యాక్ మంచిగా ఫీల్ అయింది, మజిల్ కాంట్రాక్షన్ అయితే నాకు తెలిసింది. అది ఎందుకో అర్థం కాదు, అంటే లైక్ ఈ నార్మల్గా ఈ డెఫిసిట్లా ఇట్లుండి కాప్స్ కట్ చేసి ఇది చేసినందుక లేకపోతే ఎందుకు అనేది నాకు కరెక్ట్ తెలియదు. కాకపోతే ఆ ఫీలింగ్ అనేది మంచిగా ఉండే. నిన్న బ్యాక్ కొట్టినప్పుడు అయితే కాంట్రాక్షన్ అనేది వాజ్ వెరీ వెరీ గుడ్ అండ్ సో ద వర్కౌట్ రొటీన్ ఐమ్ ఫాలోయింగ్ నౌ ఇస్ మా భయం ఉంది మంచిగా లైక్ ఫట్టీగా అవుతుంది. ఎట్లా అంటే ఘోరంగా వాళ్ళు లారీ వచ్చి గుద్ది పడేసినట్టు అవుతుంది వర్కౌట్ చేసిన తర్వాత. అండ్ తెల్లారి మజిల్స్ ఓనర్స్ అయితే బీభత్సంగా ఉంటుంది. ఎవ్రీ నేను ఇప్పుడు 2 వీక్స్ అవుతుంది, టూ వీక్స్ అవుతుంది ఈ అంటే ఇట్లా కోచింగ్ తీసుకోబట్టి ఈ వర్కౌట్ రొటీన్ ఫాలో అవ్వబట్టి. సో 2 వీక్స్ నుండి ఎవ్రీ పుష్ డే పుల్ డే నేను వర్కౌట్ చేసిన ఎవ్రీ పుష్ డే పుల్ డే నాకు సోర్నెస్ ఫీల్ అవుతున్నా, సో విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ అదనమాట ముచ్చట. సో అట్లా అండ్ బో జల్దీ అప్పుడు స్కిల్ సీకింగే సబ్ సీకింగే బ్యాన్కి టాంగ్ కరెంట్ కబాతాకి కాయకి. ఇప్పుడు అది వీడి చెప్పిన రెసిపీ చేయాలా అంటే ఫస్ట్ ఉల్లిగడ్డ అదేంటి పుదీనా ఉల్లిగడ్డ వేసి ఫస్ట్ గ్రైండ్ చేయాలి వీడి చెప్పిన రెసిపీకి. ఇప్పుడు అది గ్రైండ్ చేసేదాకా నేను వంట స్టార్ట్ చేయడానికి రాదు. సో ఇప్పుడు కరెంట్ వచ్చేంత వరకు ఆగాలి నేను. కరెంట్ ఏమో పీకింది, ఎప్పుడు వస్తుందో ఏమో గ్యాదే పోయి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, కొంచెం పుదీనా అండ్ ఒక ఉల్లిగడ్డ తీసుకొని దాన్ని మిక్సీ వేసేయాలి. మిక్సీ చేసేసి బాండ్లో కొంచెం నూనె పోసుకొని అది వేసేయాలి ఫస్ట్. తర్వాత ఇది కొంచెం ఏమంటారు దీన్ని ఉడికిందో మసలింది ఏదో ఒకటి అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి. తర్వాత చికెన్ వేసి కలిపి మూత పెట్టేసేయాలి. సో ఆ చికెన్ అయితే అవుతలే కానీ అయితే నిన్న ఏమైందిరా అంటే నిన్న మొన్న ఎప్పుడు సాటర్డే రోజు ఒకటి ఇట్లనే నార్మల్గా ఈ స్టాక్ మార్కెట్ గురించి ఎస్ఎంసీ కాన్సెప్ట్ ఎట్లా అయిందని చెప్పి నేను యూట్యూబ్లో ఇట్లా సెర్చ్ చేస్తున్నాను అనమాట. చేస్తుంటే ఒక యాడ్ వచ్చింది, యాడ్ వచ్చి లైక్ ఇట్లా అది ఇది అని చెప్పి సో అన్ని 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి అది అని చెప్పి కొత్త కొత్త స్ట్రాటజీలు నేర్పిస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఒకటి ఉంది. అండ్ వెబినార్ ఎంత అంటే జస్ట్ 9 రూపీస్ ఉండే వెబినార్ కాస్ట్. సో సరే 9 రూపీసే కదా చూసామని చెప్పి నేను 9 రూపీస్ కట్టి ఆ వెబినార్ది అది రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అనమాట. సో నిన్న క్లాస్ ఉండే, నిన్న వెబినార్ ఉండే, నిన్న 7 ఉండే, ఈవినింగ్ 7 ఉండే. సో సరే అని చెప్పి వెబినార్ జాయిన్ అయినా వాడు షురూ అయింది క్లాసు, వాడు చెప్తుండు 2 గంటే వెబినార్ ఉండే అది 7కి స్టార్ట్ అయింది. 7కి స్టార్ట్ అయింది 2 గంటే వెబినార్ ఉండే నేను ఫస్ట్ ఆని చూసిన ఒక 10 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది. ఎప్పుడు పడుకున్నాడు ఆగే తెలియదు, పండుకున్నా ఆడు చెప్పే చెప్పుడుకి ఎప్పుడు పడుకున్నాడు ఆకే తెలియదు. పడుకున్నా గుమ్మున నిద్ర పోయినా ఇట్లనే వన్నా ఎప్పుడు లేచినా తెలుసా, 9 గంటలకు లేచిన కరెక్ట్. వెబినార్ అయిపోయింది అప్పటికి అది అయిపోయి 9:15 20 లేచిన దాన్ని వన్నా లేచిన లేవగానే మొత్తం మెడ నేను ఉపయోగిస్తున్నాయి అమ్మ చూస్తే ఏంద్రా అంటే వెబినార్ ఎప్పుడో అయిపోయింది ఆడ దెంగేసిండు క్లాస్ అంతా చెప్పి 10-15 నిమిషాలు క్లాస్ ఇంకా పడుకురా మంచిగా. అట్లుంటది ఎట్లా రా అంటే ఇప్పుడు ఏదైనా మనం అంటే టీచింగ్ స్కిల్స్ ఉండాలి అబ్బా జనాలకి. ఎట్లా ఎట్లా చెప్పాలరా క్లాసులు అంటే ఇంట్రెస్టింగ్ ఉండాలి మనకి, వినాలి ఇంకా అనిపించాలి, ఇట్లా వినాలనిపించాలి అట్లా చెప్పాలి. టీచింగ్ స్కిల్స్ ఉండవు మన ఉండవు జనాలకు కొంతమందికి. ఎట్లా చెప్తారా అంటే సోది చెప్పినట్టు చెప్తారు, అవి ఏంటంటే నిజంగా నిద్ర వస్తుంది, నిద్ర రాను కూడా నిద్ర వస్తుంది అట్లుంటది. కొంచెం ఇట్లా ఉడికి ఇట్లా తెలియదు కదా అప్పుడు ఏం చేయాలంటే ఇంత కొరియాండర్ పౌడర్ గరం మసాలా అండ్ కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే వేసుకోరు అండ్ ఉప్పు వేసేసి కలిపేసేది. తర్వాత కొంతసేపు అయినాక కొంచెం కారం వేసేసి ఏంటది దాని ఏమంటారు కొత్తిమీర, కొంచెం కొత్తిమీర వేసేసి తీసేరే దగ్గరికి తింటే ఇట్లా తయారవుతుంది. ఇక చికెన్ అయిపోయింది, ఆ చికెన్ తినే ముంగట ఈ ఫిష్ కొంచెం ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడదాం. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ఆఫ్టర్ ఆల్, పదండి దీనికి తిందాం. లాట్ బెటర్ దెన్ మై డైలీ చికెన్ రెసిపీ జబాసు. సో గాయస్ ఎవరైతే బ్యాచిలర్ ఉంటున్నారో, సో బ్యాచిలర్ ఉన్నారు మీరు అవి జింజర్ గార్లిక్ పేస్ట్ డబ్బాలు కొనుక్కొని వస్తారు కదా, సో అట్లా కొనుక్కోకరి అవి అంత అంత మంచిగా ఉండవు. దాంట్లో అన్నీ ఏమేమో వేస్ట్ చేస్తారు అవి కొంచెం
మీకు ఎక్కువ రోజులు వస్తాయి అవి ఖరాబ్ కాకుండా. ఖరాబ్ కాకుండా అనడానికి ఏదో చేస్తారు. ఇది ఎంత అంటే మీకు ఈ న్యాచురల్గా ఇది చేసింది గ్రైండ్ చేసింది అంటే ఇది ఒక నెల 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 15 రోజులు అంతే, అంతకంటే ఎక్కువ రోజులు రాదు. సో అదేమో దాంట్లో ఏదో వేస్ట్ చేస్తారు. సో అది ఎక్కువ రోజులు ఉంటుంది అండ్ ఆ డబ్బాలలో మంచి క్వాలిటీ ఉండదు. సో అందుకని చెప్పే మీరు నాకైతే ఇట్లా ఇదేంది పొట్టు తీసినాయి ఇవన్నీ తీసినాయి ఇది దొక్కుతాయి అన్నమాట. సో ఇది ఇట్లా వనుకోవచ్చు నేను పేస్ట్ చేసుకుంటా. సో ఒకవేళ మీకు కూడా ఇట్లా దొక్కుతే తెచ్చుకోరు, లేకపోతే అలా మెల్లి కట్ట తీసుకొచ్చి అది పేస్ట్ చేయాలంటే పెద్ద రామ కథ, అది పొట్టు తీయాలంటే పెద్ద రామ కథ. సో ఇట్లా దొక్కుతాయని చూడరి, తెచ్చుకొని పేస్ట్ చేసుకోరి, బాగుంటుంది, హెల్దీ ఉంటుంది. హే గాయ్స్, గుడ్ ఈవినింగ్. సో లెట్స్ గో టు రిలయన్స్ మార్ట్ అండ్ లెట్స్ డూ సమ్ షాపింగ్. ఫ్రిడ్జ్ కుల్లా ఉంది, అలా నింపేసి అలా బాటిల్ అవుతుంది. సో పోయి రిలయన్స్ మార్ట్ పోయి కూల్ డ్రింక్స్ అవి పట్టుకోసం. పట్టుకోలేదు బంక్ సెక్యులర్ కాదు, నువ్వేమో నాకేమో వార్నింగ్ ఇస్తున్నావు కొద్ది నిమిషాలు కిందికి రావాలి లేకపోతే విద్యాలు పడతా అని చెప్పి, నువ్వేమో ఇంకా దగ్గర కూర్చొని అడగాలి చేస్తున్నావు. ఏందరా ఇది, ఏదేమన్నా న్యాయమా ఇది, ఏడ నేర్చుకున్నావు మాట్లాడని ఇట్లా వేసుకొని డియోడ్రెంట్లు సెంట్లు కొట్టాను రా పోయి. ఎందుకు తెలుసా చూస్తున్నా అబ్బా ముఖం చూపి గబ్బు మాగడా అన్ని సంక సంకేత డబ్బు వాసన నా చెమట వాసన మంచి ఉంటుంది బ్రో, అందుకే నేను సెంట్ కొట్టాను. మంచిగా ఇంటికాడ ఉన్నప్పుడు ఏమో ఏమో గుర్తొస్తే అవి తీసుకోవాలి ఇది తీసుకోవాలి అని చెప్పి, ఇక్కడికి వచ్చినప్పుడు ఏమో ఏం గుర్తురావు, ఎవరాడా వస్తుంది తీసుకుని ఎవడ తీసుకున్నా బాసన మీద ఇంకేం తీసుకున్నావని అది దోరాడాలి. టవల్ ఫేస్ కోసం ఒక టవల్ అలాగా తీసుకుందాం అనుకున్నా తీసుకుందాం. నా మావానికి బిల్ ఎక్కువే నాకు తక్కువ. నవీన్ గోల్డెన్ బాయ్ ఇతనా బడా షాపింగ్ కరా కి బారిస్ గిర్రా బ్యాంక్ వాళ్ళ వాన పడుతుంది బయట. ఎందుకు పడుతున్నా నవీన్ అన్న షాపింగ్ చేసినట్రా గట్టిగా దసదారి బిల్ అయింది. ఫ్రిడ్జ్ మొత్తం నింపేయాలి ఇంటికి పోయి ఒకసారి ఇక్కడే 1500 రూపాయలు బిల్ అయింది. కాంప్లిమెంటరీ ఒక నవరత్న ఆయన ఇచ్చాడు అన్నీ బుర్ర నీ బుర్ర ఇటకి పోతుంది ఇంటికి పోయినాక ఆయిల్ పెట్టుకోవాలి. అవరా బాగు ఎక్కువ షాపింగ్ చేసిన వాళ్ళకి కాంప్లిమెంటరీగా ఇస్తారనమాట ఫేస్ వాష్ అన్న ఆయిల్ అన్న ఆయిల్ తీసుకున్నా నేను. ఎందుకంటే షాపింగ్ ఎక్కువ అయిపోయినా ఇంటికి పోయి నవరత్న అంత మసాజ్ చేసుకుంటే చాలా చల్లగా అట్లా మంచి పెద్ద ప్లానే రిలయన్స్ మార్ట్ ఒక మంచి ప్లానే వేస్తుంది. ఇలాగా ఇప్పుడు కొత్త ఛాలెంజ్ తీసుకున్నాం మనం ఏంద్ర అంటే, ఇప్పుడు మొత్తం షాపింగ్ చేసినాం ఏం చేసినాం రా అంటే మొత్తం అన్ని ఎక్కడ తిన్నారీ ఏమేమి కొన్నా నేను చెప్పు మొత్తం అన్ని ఏంటది ఆ ఫుడ్ ప్యాకెడ్ ఫుడ్లు కొన్నా, చిప్స్ ప్యాకెట్లు, కోకా కోలాలు, ఇన్స్టెంట్లు, మసాలాలు అవి అన్నీ కొన్నా. ఎందుకు రా అంటే ఇప్పుడు మనం చిన్న లేక పొట పెంచుతున్నాం, చిన్న లేక పొట పెంచి మళ్ళీ సిక్స్ ప్యాక్ చేస్తున్నాం. ఛాలెంజ్ టేకింగ్ దిస్ ఛాలెంజ్ మజా వస్తలేదు జిందగీలా. అందుకే పైలే అప్పుడు మోటా బనింగే జీ భర్కే ఖాయింగే 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 ఫేట్ లాగే ఉస్కి బాద్ ఫిర్ సిక్స్ ప్యాక్ బనాయింగే. క్యా బోల్తే ఏ కరింగే చలో చలో ఏ కరింగే అప్పుడు సిక్స్ ప్యాక్ దేఖే మేరా సిక్స్ ప్యాక్ అభి ఏ సిక్స్ ప్యాక్ కు ఫేట్ బనా దేంగే అప్పుడు ఇస్కో ఐసా బనా దేంగే ఐసా ఫేట్ బనా దేంగే దేఖో దేఖో ఇస్కో ఐసా బనా దేంగే అభి चलो भाई देखो पूरा बारिश में भीग के आ गया तुम्हारा भाई. तुम तो घर में बैठ के अच्छे से व्लॉग देख रहे हो. देखो ये पूरा करना पड़ता मेरे को इनका जोड़ो रही ना टी शर्ट ना बंड में देखी रहा ना आगा में बुर्जा ठीक है कन्पिसना వెనకాల నా బండి వెనకాల ఎవరైనా అయితే ఎవరైతే ఎక్కుతారో నా బండికి మడ్గాడు ఉండదు. సో బండి వెనకాల ఎక్కిన వాళ్ళకు అంతే ఇక నీళ్ళకి వెళ్ళి పోయినా కొంచెం బుడలకి పోయినా అంతే ఇక మొత్తం తానం చేసుడే తుర్ర నీళ్ళు వచ్చి పడుతుంది. ఏ దేకు బ్యాంచోది ఏం ఆరత్ అయింది చూసారా ఎట్లా అయిపోయింది దాని ఆరత్ అట్లుంటుంది అట్లుంటుంది మనతో బా. లెఫ్ట్ సైడ్ షోల్డర్ పెయిన్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తుంది అదేం అర్థమవుతుంది. ఇదిగో ఇట్లా ఫ్లెక్సీ చేసినా లేకపోతే మనం చేసినా కొంచెం లెఫ్ట్ సైడ్ షోల్డర్ పెయిన్ అవుతుంది చూడాలి నేను. సో చలో గాయ్స్ మనం ఫిష్ ఫ్రై చేసుకోవాలి అండ్ అట్లనే పాస్తా. సో పాస్తా కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు అండ్ పాస్తాది నేను ఒకటి అది మన ఇన్స్టెంట్ ఒకటి మసాలా అది పాస్తా మసాలా దాదాపు తీసుకొచ్చిన. సో అది ఇప్పుడు వేసి మనం టేస్ట్ చూద్దాం. అట్లా నేను మిల్క్ క్రీమ్ కూడా తీసుకొచ్చిన.
సో ఆ మిల్క్ క్రీమ్ వేసి పాస్త మసాలా వేసి ఇవాళ టేస్ట్ ఎట్లయితే చూద్దాం చేద్దాం. ఫిష్ కూడా మేనేజ్ పెట్టినా కదా, సో అది ఇప్పుడు ఫ్రై చేసుకొని తిందాం. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది లైక్ ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే నన్ను యూట్యూబ్లో ఫాలో అయ్యారు కానీ లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు యూట్యూబ్లో ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ కూలర్ తీసుకున్నాం కదా, సో ఇవన్నీ ఏమనుకుంటారు అంటే నవీన్ గారికి మంచిగా గట్టిగా యూట్యూబ్ నుండి పేమెంట్లు వస్తున్నాయి సో అన్నీ కొంటున్నాను అని చెప్పి అనుకుంటారు. సీబయ్య నాకు చెప్తున్నా కదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి వచ్చింది, అది కూడా ఒక 10,000 పేమెంట్ వచ్చింది అంతే. అది ఎన్నింటికి 4 మంత్స్కి 10,000 వచ్చింది, అంటే మంత్లీ 2,500 ఇస్తాను వచ్చింది అది. అండ్ అది అప్పుడు వచ్చింది అది వచ్చి కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి దానికి కదా వచ్చిందని చెప్పిన వీడియో కదా, సో చూసుకోవచ్చు. వచ్చి కూడా 2 నెలలు అవుతుంది, ఇప్పటివరకు మళ్ళీ రూపాయి లేదు. సో ఏడా నాకు అంటే వ్యూస్ తక్కువ వస్తున్నాయి, సో ఒక వీడియోకి ఒక డాలర్ కూడా జనరేట్ అవుతలేదు, సో అట్లా అని చెప్పి అవుతలేవు అన్నమాట. సో అదనమాట అంతే నాకు. అవి అవన్నీ నేను క్రెడిట్ కార్డుకి నేను సొంతంగా తీసుకున్నాయి, మళ్ళీ సొంతంగా నేను కట్టుకోవాలా, యూట్యూబ్ పేమెంట్ అయితే కాదు. ఆ వచ్చిన 10,000 నేను మా వాళ్ళకి దావా తెచ్చి అవి ఇవి చేసిన అమ్మా అట్లా అనమాట. సో అది ముచ్చట. అండ్ యా ఇప్పుడు వెళ్ళి మనం పాస్తా గీస్తా చేద్దాం. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినారా, అది గడ్డగట్టిపోయింది. సో అట్లనే ఈ కప్పు కూడా ఉన్నా స్పెషల్, ఇది కాఫీ కప్ ఇది. దీని మీద అది కనిపిస్తుందా మన అదే సైన్ ఇది రాశి. సో రాశి ఉన్నాయన్నమాట దీని మీద. సో చూచారు కదా మనది ధనుసు రాశి, మనది మన మాటలు కూడా అట్లా ధనుసు లెక్క సీత గుసాయించిపోతాయి. శ్రీరామ బాణం ఆవిడు బాణం వేసి ఎట్లా గుసాయిస్తుంది అట్లా గుసాయిస్తాయి మన మాటలు కూడా అదనమాట. ఇప్పటి మంచి అనిపించింది కప్పు తీసుకున్నాం. అయితే అది ఫిష్ది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా, సో అది ఫ్రోజన్ అయిపోయింది. ఓకే ఫ్రోజన్ అయిపోయినా కూడా ఏం కాకపోతే నేను నాకు తెలియదు కదా ఇట్లా అవుతుంది అని చెప్పి, అంటే మర్చిపోయినా తెలియదు అంటే అది తెలియదు అని తెలియదు మర్చిపోయినా. సో అది ఏం చేసేది ఉండరా అంటే ఇప్పుడు ట్రై చేస్తాం అన్న గంట ముందే తీసి బయట పెట్టేది ఉండే, అది మళ్ళీ నార్మల్ అయిపోతుండే. సో ఇప్పుడు అది టైం పడుతుంది నార్మల్ కావడానికి, వెయిట్ చేస్తున్నా. పాస్తా అయిపోయింది, రెడీ అయిపోయింది. ఆ మిల్క్ క్రీమ్ వేసి అదంతా వేసి పాస్తా చేసినా చూడడానికి అయితే జబర్దస్త్ అనిపిస్తుంది. మళ్ళీ టేస్ట్ ఎట్లుంటుందో ఒక తేతే ఉంటుంది అనిపిస్తుంది నాకు, చూసాం. అండ్ ఈ ఫ్రై ఒక ఫిష్ ఒకటి ట్రై చేస్తే ఇక డిన్నర్ ఇవ్వాలి, ఆకలిస్తుంది. ఇలా రెస్ట్ ఉండే, సో అందుకే వాకౌట్ ఏం చేయలేదు అట్లన్నమాట. సో దిస్ ఈజ్ మై డిన్నర్, ఫిష్ ఫ్రై. అది గట్టి ఉండే మొత్తం, అంటే మొత్తం అది నార్మల్గా రాలేదు ఫిష్, గట్టి ఉండే అట్లనే చేసిన. సో అది ఎట్లనో అయింది. రేపు ఖచ్చితంగా రేపు మంచిగా చేస్తాం. సో నేను పాస్ అయితే మంచిగా అయింది, చూడడానికి కూడా మంచిగా ఉంది. సో టేస్ట్ ఎట్లుందో చూద్దాం. అండ్ యా దిస్ ఇస్ ఇందే అనమాట, ఇది నా ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ అట్లా. అండ్ ఇంకోటి మీకు ఒక టిప్ ఏందిరా అంటే ఎవరైనా సరే లైక్ ఒకవేళ బాడీ బిల్డింగ్లో దిగుదాం అనుకుంటారు, మంచి ఫిజిక్ మెయింటైన్ చేద్దాం అనుకుంటారు, బాడీ బిల్డింగ్ దిగుదాం అనుకుంటారు అనుకోండి, పెళ్ళి చేసుకోరు అనుకో, ఈజీ అయిపోతుంది మీకు. పెళ్ళేనే కాదు, ఎవరైనా ఒకరు ఉండాలా, వండిపెట్టాలనుకో, ఈజీ అండ్ ఈజీ అయిపోతుంది మీకు. మంచిగా మీరు అనుకున్న బాడీ అచీవ్ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది, ఒకరు వండిపెట్టాలు ఉండే బస్ అంతే. వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా. బాగుందానా, నిజం బాగుంది, బాగుందానా అంటే